నందు ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుని పరిచర్య, దేవుని క్రమం చొప్పున, దేవుని చిత్తము చొప్పున మనం జరిగిస్తూ ఈ జీవన యాత్రలో ముందుకు సాగుతూ ఉంటుండగా మనకు అనేక సార్లు అనేకమైన ఇబ్బందులు, తొందరలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు, పొరపక్షాలు, కొన్నిసార్లు అవమానాలు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు భూలోకంలో మనకు సంభవిస్తూ ఉంటాయి. దేవుని పరిచర్య అంత సులువుగా జరిగేది కాదు. దేవుని పరిచర్యలో ఉంటున్న అనేక మంది దైవదాసులు మీరు కనుక వారి జీవనాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే ఎంతో కష్టతరమైన బాధ్యత వారు నిర్వర్తిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పిల్లలారా, ఈ దినాన అటువారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్న దైవదాసుల కొరకు మనం ఎంతగానో ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దేశ పరిస్థితులు, ఈ ప్రపంచ పరిస్థితులు, ఆ మన చుట్టూ ఉంటున్న పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన లోపల జరుగుతూ ఉంటున్న ఆలోచన విధానం, మన పరిస్థితులు, వీటన్నిటినీ కనుక మనము ఆలోచన చేస్తూ ఉంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రియులారా, అతి త్వరలో ఈ లోకపు నటన గతించనై ఉన్నది. విశ్వాసికి మాత్రమే తెలిసిన గొప్ప సత్యం అది. దేవుని గ్రంథములో మాత్రమే లిఖించబడిన అద్భుతమైన ఒక ప్రవచనం. ఈ లోకం ఎప్పుడు గతించబోతుందో, ఏ రీతిగా గతించబోతుందో, అంతం ఏమిటో, అనంతంగా ఉండేవి ఏమిటో, ఎలాంటివో సుస్పష్టంగా నీ చేతిలో ఉంటున్న బైబిలు ఎప్పుడో దేవుడు తన నిర్ణయం చొప్పున, తన సంకల్పము చొప్పున, తన ప్రణాళిక చొప్పున లిఖించి వ్రాయించి నీ చేతిలో పెట్టాడు. అన్నీ తెలిసిన మనం, సత్యాన్ని ఎరిగిన మనం, ఈ లోకంలో మనం కూడా కొట్టుకొని పోతున్నాం. లోకస్తులకు, దేవుని బిడ్డలకు పెద్ద తేడా ఏమీ కనిపించనట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, లోకములో అనేక మంది అపవాది కోరల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి. నీ ఆలోచనల్ని చాలాసార్లు వాడు కంట్రోల్ చేస్తున్నాడు. మన భారతదేశపు జనాభానే ఉంది అనుకుందాం, 130 కోట్ల మంది జనాభా కలిగిన ఈ భారతదేశంలో వాడు 130 కోట్ల మందిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. ప్రియులారా, మన మనసుల్ని, మన మైండ్ని వాడు అనేకసార్లు వాడి ఇష్టానికి తగ్గట్టుగా పనిచేసే విధంగా వాడు మలచుకుంటున్నాడు. అందుకే మీ అపరాధాల చేత, మీ పాపాల చేత అనేక సార్లు ఏమవుతున్నాం, చచ్చిపోతున్నాం. దేవుడు కరుణాసంపన్నుడు, ఎన్నిసార్లు నీవు ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, ఆయన ఇష్టానికి ప్రతికూలంగా నీ యొక్క జీవన విధానం కనపడుతూ ఉంటున్నా, ఆయన ఇంకా ఆ కరుణ ఆయన నీ పట్ల చూయిస్తూ నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఈ దినాలలో మరి ముఖ్యంగా మన పని ఏమిటి అంటే ప్రార్థించటం. ప్రార్థన జీవితం మనము అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. చాలామంది ఉదయాన్నే లేగుస్తున్నారు, ఈ మధ్యకాలంలో యోగా చేస్తున్నారు, వాకింగ్ చేస్తుంటారు ఉదయకాలం. కొంతమంది రకరకాలుగా
వీటన్నిటికంటే మించినది విశ్వాస జీవితంలో అమాయ నీ ప్రార్థనా జీవితం. ఎ ప్రేయర్ఫుల్ పర్సన్ విల్ ఆల్వేస్ బీ ఏ స్పిరిచువల్లీ పవర్ఫుల్ పర్సన్. అపవాది వేసే అగ్ని బాణాలు నువ్వు ఎదుర్కోవాలి అంటే నీ మోకాళ్ళ మీద నీవు గంటల తరబడి గడపాలి. అలాగైతే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగనా, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉంటున్నావు? నీకు ప్రాణమిచ్చి జీవం పోసి అనుదినము పెంచి పోషిస్తూ ఉంటున్నాడే ఆ అద్భుతమైన ఆ దేవుడు, ఆశ్చర్యకరమైన ఆ దేవుడు, ప్రార్థన వినే దేవుడు. నాకు మొరపెట్టండి అయ్యా, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చిన ఆ దేవుణ్ణి మొరపెట్టడానికి తీరిక లేకుండా తిరుగుతూ ఉంటున్నావా దైవ జనాంగమా? ఓ దేవుని ప్రజలారా, ఆయన అడుగుతూ ఉంటున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు నా బిడ్డలు నా వైపు చూడాలి అని, నా వైపు తిరిగి నన్ను కాంక్షించాలి అని, నన్ను కోరుకోవాలని, నా చెంత ఉండాలి అని. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలు నీ దగ్గర ఉండాలి అని, నీతో మాట్లాడాలని నువ్వు ఎలా కోరుకుంటావో ఇదిగో నీ పరమ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రతి ఉదయమున ఆయన సన్నిధిలో కడపడటానికి తీర్మానం చేసుకోండి. పిల్లారా, ప్రార్థనా జీవితం అతి ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. అపవాది నిన్ను పడద్రోయకుండా, నువ్వు పడిపోకుండా, వాడి కోరల్లో చిక్కుకోకుండా దేవుని కొరకు బలంగా నువ్వు సాగాలి అంటే దేవుని గ్రంథంలో మనం చూస్తాం ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. అలాగైతే అమ్మాయి దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థిస్తూ ఉంటున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? ఏ ఏ సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? ఏ ఏ కాలాల్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? దేవుడు నీకు అనుగ్రహించిన ఈ జీవితంలో ప్రార్థనకు నివిస్తున్న ప్రాముఖ్యత ఎంత, ప్రాధాన్యత ఎంత? ప్రార్థన అంటే విసుగు చాలాసార్లు మనకి, ప్రార్థన అంటే కనపడకుండా పోతాం చాలాసార్లు మనకి. అందుకే మన కుటుంబాలలో, అందుకే మన నిలయాలలో, అందుకే వ్యక్తిగతంగా మన జీవితాలలో దైవ సంబంధమైన అభివృద్ధి, దైవ సంబంధమైన అదిగో ఆ వృద్ధి మనం చూడలేకపోతూ ఉంటున్నా. ప్రియులారా, ఈ దినం నుంచైనా దేవుని మాటలకు లోబడి, దైవ గ్రంథానికి లోబడి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుందాం. ఈ మాటలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో మీ ఎదుట కనపడుతూ ఉంటున్నా, నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు చాలాసార్లు నా మట్టుకు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటున్నా, ప్రార్థనా జీవితాన్ని అంతకంతకు మనం అభివృద్ధి చేసుకుందాం. రెండు ప్రార్థనలు లేక ఇద్దరు చేసిన ప్రార్థనలు ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. వారు నేర్పుతున్న పాఠాన్ని మనము నేర్చుకుందాం. మన ఇంటిలో, మన వంటిలో మనం అభ్యాసం చేసుకుందాం. ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేసే కొలది దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. అడుగుడి మీకు ఇయ్యబడను అన్నాడు దేవుడు. నీవేమో అడగవు, అన్నీ కావాలని కోరుకుంటావు,
అడిగితే కదా ఆయన ఇచ్చేది, ఆయన సన్నిధిలో మోకరిస్తే కదా ఆయనని. ఎంతగా నీవు అడిగితే అంతగా నీవు పొందుకుంటావు. అడగకుండా ఇదిగో ఇవి లేవు అవి లేవు, నా కుటుంబంలో ఇంత వెలుతుంది, నా కుటుంబంలో ఇంత శోధన ఉంది, నా కుటుంబంలో ఇంత ఇబ్బంది ఉంది, నా బిడ్డల విషయంలో ఇదిగో ఇంత రోధన ఉంది అని నువ్వు ఏడ్చుకుంటూ పోతే ఉపయోగం లేదు. దానివల్ల నువ్వు సాధించేది ఏమీ ఉండదు, అంతా ఒక పెద్ద సున్నానే. హన్నా ప్రార్థన చేసింది, పన్నెంటి బిడ్డను పొందుకుంది. ప్రిల్లారా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఈ దినాన నీ ప్రార్థన జీవితాన్ని ఒక్కసారి బేరీజు వేసుకో. నీ ప్రార్థన బ్రతుకును ఒక్కసారి దేవుని ఎదుట కనపరుచుకో. అయ్యా అమ్మా, అయ్యా అంటే ఆయన అమ్మా అని నీకు ఉత్తరం ఇస్తాడంట. నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా అంటే ఆ అమ్మా, వాటన్నిటిని నేను తీరుస్తానని ఆయన సెలవిస్తూ ఉంటాడు. నీవు చేసే ప్రతి ఆక్రందనకు ఆయన సమాధానం ఇస్తాడు. నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఆయన సన్నిధిలో మోకరించటం, కన్నీటితో ఆయన సన్నిధిలో ఆ పడి ఏడవటం అలవాటు చేసుకోండి. కన్నీటి ప్రార్థనకు బో ఎంతో విలువ ఉంది ప్రియులారా. విధవరాళ్ల పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతానంటున్నాడు. అమ్మా, విధవరాళ్ళగా ఉంటున్న వారు ఆయన సన్నిధిలో మోకరించండి. భర్త లేడే, పురుషుడు లేడే, ఈ బిడ్డల విషయం ఎలాగా, వీరి భవిష్యత్తు ఎలాగా, అంతా శూన్యంగా కనపడుతుందని అనిపిస్తుందేమో నీకు, కానీ తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటానన్నాడు. నీ బిడ్డల పక్షంగా ఆయన ఉంటాడమ్మా, ఆయన ఉంటాడు. నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ కొదువ ఉండదు ప్రియుల. దేవుని గ్రంథంలో ఎబ్బేజు చేసిన ఒక ప్రార్థన మనకందరికీ ఎంతో మాదిరిగా కనపడుతుంది. చూడండి ప్రియులారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4:9-10 ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటి నేను అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఇక్కడ మనకు ఒక దైవజనుడు కనపడుతూ ఉంటున్నాడు, ఎబ్బేజు. ఆ పేరుకు అర్థమే కింద మనకు కనపడుతుంది, వేదన. ఎంతో వేదనతో ఆ తల్లి ఆ బిడ్డను కనానని చెప్పి అదిగో ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఈ ఎబ్బేజు జీవితాన్ని మనము ఆలోచన చేస్తే ఎబ్బేజు ఒక ప్రార్థనాపరుడుగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. అమ్మా అయ్యా, నీవు ఒక ప్రార్థనాపరుడుగా నీ సంఘంలో నీవు కనపడుతూ ఉంటున్నావా? ఒక ప్రార్థనాపరురాలిగా నీ సమాజంలో నీవు కనపడుతున్నావా? అమ్మా, నీ బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను చూసినప్పుడు ఆ ఈమె ప్రార్థనా పర్రాలండి, ఇదిగో నా సమస్యకి ఈమెకు చెప్పుకుందాం, నా పక్షంగా ఈమె చక్కని ప్రార్థన చేస్తుంది అని. నిన్ను గురించి కొంచెమైనా అటువంటి సాక్ష్యాన్ని నీ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ నీ సంఘములో, కనీసం నీ స్థానిక సంఘములో అయినా నీవు పొందుకున్నావా? అలవాటు చేసుకోండి ప్రియులారా. అనేకమైన కోడికలు సంఘాల్లో జరుగుతూ ఉంటున్నాయి, వాటికి వెళ్ళండి, గంటల తరబడి ప్రార్థన చేయండి.
అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధిలో నిన్ను నీవు కుమరించుకోవటం. యెబెజు ఒక ప్రార్థనాపరుడిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. 10వ వచనం చూడండి. యెబెజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి మొర్ర ఏవో చాలాసార్లు రెండు మాటలు మనము, దేవుడా నన్ను కాపాడు, ఇదిగో నా బిడ్డలను కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, ఇంతకంటే మించి ముందుకు వెళ్ళనే వెళ్ళదు ప్రియుల మన ప్రార్థన జీవితం. మొర్రపెట్టే అనుభవం నీ జీవితంలో ఉందా? నీవు మొర్రపెట్టట్లేదు కాబట్టి అనేకసార్లు నీ కుటుంబంలో నీవు మొర్రపెట్టడానికి అటువంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తూ ఉంటున్నాడు. నీ జీవితం ఇప్పుడుంటున్న నీ పరిస్థితి ఆ కొన్నిసార్లు చూసుకున్నప్పుడు కష్టాల కడలిలాగా కదా కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటున్నావేమో. మొర్రపెట్టు దేవునికి, మొర్రపెట్టండి అయ్యా, మొర్రపెట్టండి అమ్మ. ఆ పరిస్థితి దేవుడు నీకు కల్పించింది కేవలం మొరపెట్టడానికనేమో, ఆలోచన చేయండి. యెబెజు ప్రార్థన మనకి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఈయన మొరపెడుతూ ఉంటున్నాడు. ఈ మొరలో కూడా ఎన్నో అమూల్యమైన విషయాలు మనకు కనపడతాయి. చూడండి 10వ వచనం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దారిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా, అసలు ఈ 4 మాటల్లోనే ఉన్నవన్నీ చెప్పేశాడు పిల్లారా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, అసలు విషయం చెప్పాం, అసలు విషయం అడగాం. అబ్బో, వ్యక్తిగత ప్రార్థనేమో 0, సమాజంగా పెట్టగానే గంటల తరబడి పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తాం, పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు మనుషుల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియుడారా, పైకి కనపడాలని యేసుక్రీస్తు ప్రభు తన తొలి ప్రసంగములోనే కొండ మీద ప్రసంగంలోనే తేటగా తెలియజేశాడు. సమాజ మందిరాలలో అందరికీ కనపడాలని దీర్ఘ ప్రార్థనలు చాలాసార్లు అక్కర్లేదు. ఒక వ్యక్తి గురించి నీవు ప్రార్థించాలి అంటే ఆ వ్యక్తి పేరు రాసుకొని పరిస్థితి రాసుకొని నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. యెబెజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 4 విషయాలు, అద్భుతమైన విషయాలు చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అమ్మాయ్యా ఈ దినం నుంచి ఈ ప్రార్థన మనం అలవాటు చేసుకుందాం. నన్ను ఆశీర్వదించాలి దేవా, అయ్యా నన్ను ఆశీర్వదించు దేవా, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించి కదా మన ప్రార్థనల్లో ఈ మాటలు ఉన్నాయా. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, పర్టికులర్గా డెఫినెట్గా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు, నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇదిగో ఈ మాటలు అలవాటు చేసుకోండి. దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి. అనేక మంది భక్తులు దేవుని గ్రంథంలో మనకు కనపడతారు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. ఎన్నిసార్లు మీరు ఈ రకమైన ప్రార్థన మీరు చేస్తుంటారు, ఈ రకమైన ప్రార్థన విన్నపం దేవునికి తెలియచేస్తుంటారు. దేవా నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించాలయ్యా, నా భార్యను ఆశీర్వదించాలి, నా భర్తను ఆశీర్వదించాలి. చేయండి మీ కొరకు ప్రార్థన, మీ కుటుంబంలో వారి కొరకు ప్రార్థన చేయండి, నా మీ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయండి, మీరు చేయండి. దేవా నన్ను ఆశీర్వదించు అని యెబెజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. చూడండి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, 2వ మాట, నా సరిహద్దును విశాలపరచి. ఆ వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇట్ ఈస్. నా సరిహద్దును విశాలపరచయ్యా, నా పరిమితులు ఇవే ఇప్పుడు, కానీ వీటిని విశాలపరచు, నన్ను గొప్ప చెయ్యి. అడగండి అమ్మా దేవుణ్ణి, అడగండి అయ్యా దేవుణ్ణి. భౌతికమైనవి మాత్రమే కాదు, పరసంబంధంగా కూడా, ఆత్మ సంబంధంగా కూడా
ఇవన్నీ మనకు భౌతికమైనవే కనపడుతూ ఉంటాయి. అడగండి భౌతికమైన వాటి కొరకు కూడా. నా సరిహద్దును విశాలపరచయ్య, ఇదిగో ఇప్పుడు నాకు చిన్న ఉద్యోగం అయ్యా, నా ఉద్యోగాన్ని పెంపారచేయి. ఇదిగో నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు దయచేయి. ఇదిగో నేనుంటున్న ఇల్లు సరిపోవట్లేదయ్యా, ఈ రెండు గదుల మధ్య నలిగిపోతూ ఉంటున్నాను, నాలుగు గదుల ఇల్లు దయచేయి. ఈ డబుల్ బెడ్రూమ్ నాకు సరిపోవట్లేదు, త్రిబుల్ బెడ్రూమ్ దయచేయి. ప్రార్థన చేయండి, నా సరిహద్దును విశాలపరచి. ఎన్నిసార్లు బయట తిరగటం కాదు, వారిని వీరిని అడగటం కాదు, ఏడవటం కాదు, వారి దగ్గర వీరి దగ్గర గోడు వెళ్ళబుచ్చుకోవటం కాదు. కొన్నిసార్లు భార్యాభర్తలు, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, ఎప్పుడు ఈ సాకులు చెప్పుకుంటూనే బ్రతుకుతూ ఉంటారు. ఇగో దేవుడు అట్టి వారితో ఈ దినాన మాట్లాడుతూ ఉంటున్నాడు, నా సరిహద్దును విశాలపరచు దేవా అని. ఈ దినం నుంచి ప్రార్థన చేయటం ఆరంభించు, నా సరిహద్దును విశాలపరచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఉండదయచేసి. దేవా అయ్యా, నీ తోడు నాకు ఉండాలయ్యా, నీ కాపుదల నాకు కావాలయ్యా, నీ భద్రత నాకు కావాలయ్యా. అనేక సార్లు మనం ప్రయాణాలు చేస్తున్నాం, మన ముందే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. రోజు ప్రతి ఉదయం పేపర్ తెరిస్తే అబ్బో భయంకరమైనవి. అయినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఆ కాపుదల కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఇదిగో నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ్యా. ఇదిగో నా బిడ్డలకు, నా కుటుంబానికి అమ్మా ఎంత గొప్ప ప్రార్థనో చూడండి. నాలుగే మాటలు, ఆ తర్వాత నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా. నాకు కీడు రాకుండా తప్పించయ్యా. అనేక సార్లు ప్రిలారా మన కుటుంబాల మీదకి నానా రకాల ఇబ్బందులు అపవాది పెడుతూ ఉంటాడు. అందుకే మనము ప్రతిదినం ఈ విషయంలో ప్రార్థన చేయాలి. నీ బిడ్డలని కబళించటానికి అపవాది అనేక రీతులుగా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. నాకు కీడు రాకుండా అయ్యా కంచి వేయ్యా, నా ఇంటి చుట్టూ నా బిడ్డల చుట్టూ కంచి వేయ్యా. యవనస్తులైన బిడ్డలు ఉంటే మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. నీవు అయ్యా నాకు కీడు రాకుండా, ఎంత మంచి ప్రార్థన చూడండి. దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. భౌతికమైన ఎన్నో అవసరాల కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు. ఈ నాలుగుటిని జోడించి నీ ప్రార్థనా జీవితం ఉండలాగున చూసుకో. నీ కొరకు ప్రార్థన, నా కొరకు ప్రార్థన. ఇట్ ఈస్ ఎన్ ఇండివిడ్యువల్ ప్రేయర్. నా కొరకు, నా కుటుంబం కొరకు ఇటువంటి ప్రార్థన, బేజు నేర్పిస్తున్న ప్రార్థన. మరొక ప్రార్థన చూసుకొని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా గమనించండి, కొలొస్సయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వ్యక్తే, ప్రార్థనలో పోరాడేవాడు కదా. 11, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. నా కొరకు ప్రార్థన ఎబ్బేజు, మీ కొరకు ప్రార్థన ఎపఫ్రా. పాత నిబంధనలో ఒక ప్రార్థన మనం చూసాం, క్రొత్త నిబంధనలో అబ్బో మీ కొరకు ప్రార్థన చేసే ఎపఫ్రా. అపొస్తలైన పౌలు కొలొస్సి సంఘానికి రాస్తూ, అయ్యా ఇదిగో మీ కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడట. అమ్మా నీ కొరకు చేసుకుంటున్నావు, సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలి, ఆత్మీయుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చూడండి, వారు సంపూర్ణులు కావాలి అని. నీ స్థానిక సంఘంలో ఉంటున్న వారు, నీకు తెలిసిన వారు ఎలా ఉండాలట, ఆత్మీయంగా దేవుని రూపంలోనికి మార్చబడేటట్టుగా ప్రార్థన చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారి నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఇటువంటి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి నేటి దినాల్లో? ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు మాకు సంఘములో ఇదిగో సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారి
నిలకడగా ఉండే సోదరులు కావాలయ్యా, నిలకడగా ఉండే సోదరీలు కావాలయ్యా అని ప్రార్థన చేసే, ప్రార్థనలో పోరాడే ఎపఫ్రాలు మనకు కావాలి. నా కొరకు ప్రార్థన ఎబ్బేజు, మీ కొరకు ప్రార్థన ఎపఫ్రా. అలా వంచుదా. ప్రేంగల్ తండ్రి, దయగల దేవా, ప్రార్థన గురించిన అమూల్యమైన సత్యాలు మీరు మాకు బోధించారు. ఇగో తండ్రి, విన్న ప్రతి బిడ్డను, ప్రతి ఆత్మను మీరు దర్శించండి ప్రభువా. వారి కుటుంబాలలో ఒక గొప్ప ప్రార్థనా పరులుగా అయ్యా తండ్రి వారు ఉండునట్లుగా, తయారవునట్లుగా ఇగో మీరు నేర్పించిన ప్రతి మాట, మీరు వినిపించిన ప్రతి మాట తండ్రి వారు విని అయ్యా తండ్రి ప్రభువా మరి నేర్చుకొని తదనుగుణంగా నడుచుకున్నట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి. అనేక మంది మా ప్రియులు అయ్యా తండ్రి ఈ పరిచర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అట్టి వారిని మరి బహుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. అవును ప్రభువా, మా యొక్క ప్రార్థనా జీవితాన్ని మేము బేరీజు వేసుకున్నప్పుడు మేము చాలా తండ్రి లేనివారిగా ఉంటున్నాం. ఈ దినం నుంచైనా మీ సన్నిధిలో అయ్యా తండ్రి మేము ఒప్పుకుంటున్నాం, మేము ప్రార్థన చేస్తామయ్యా, నా కొరకు ప్రార్థన చేస్తాం, అదిగో మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎబేజు వంటి ప్రార్థన, ఎపఫ్రా వంటి ప్రార్థన మేము అలవాటు చేసుకున్నట్లుగా మీరే మమ్మల్ని తర్బీదు చేయమని, ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతిదినం ఇదే సమయానికి ఇదే కార్యక్రమాన్ని వీక్షించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక.